ఇన్వెస్ట్మెంట్లు చూసుకొనిగా పోతాడు ఆయన గవర్నమెంట్ ఖర్చు మీద. మళ్ళీ ఆయన వచ్చిన సార్ ఖర్చు కూడా ఒకసారి ఇష్యూ అయింది, 12 కోట్లు ఏమో ఇస్తే అది అది ఎంత 110 కోట్లు 120 కోట్లకు తీసుకొచ్చాడు దాన్ని. అంతేనండి, 10 టైమ్స్ పెంచిండు. ఆ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు నాకు. అంతగానం ఏం ఖర్చు పెడతారండి కోట్లు కోట్లు, నాకు అర్థం కాదు. ఒక ట్రిప్ మీద ఆయనకి బడ్జెట్ ఏదైతే కేటాయించారో దానికి 10 టైమ్స్ ఖర్చు చేసిండు ఎక్కువ. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఇట్ వాజ్ ద నెంబర్, 10 టైమ్స్ పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? మోడీ గారు పిఎం అయినాక ఆయన విదేశాలకు పోతే ఇంతకు ముందు ఉన్న ప్రధానమంత్రులతో పోల్చుకుంటే తగ్గుతున్నది ఖర్చు. ఈయనట ఈయనకి 10 ఇంతలు పెరుగుతుంది అట. ఏ ఏ ఇండస్ట్రీ తెచ్చాడు చెప్పానండి ఆయన్నే గత 9 ఏళ్ళల్లో. అమెజాన్లు డెలైట్లు ఇవన్నీ గాయన ఎందుకు అవసరం లేదు. ఆయన తెచ్చేది ఏమున్నది? అది ఇండస్ట్రీ కాదు. రైతు రాజ్యం దేశం. అచ్చా ఇంకొకటి నాకు ఈ మధ్య తెలిసింది, ఈయన ఫార్మ్ హౌస్లా ఒక రీసెర్చర్ని ఎంప్లాయ్ చేసుకుంటు గవర్నమెంట్ ఖర్చు మీద 5 లక్షల రూపాయల జీతం, 5 లక్షల రూపాయల జీతం ఇచ్చి నెలకి, అంటే ప్రధానమంత్రి జీతం కంటే ఎక్క అనుకుంటా, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, ఇచ్చి ఈయన ఫామ్ హౌస్లో రీసెర్చ్ చేసి అక్కడ పంటల మీద పనిచేయాలి. ఆయన టోటల్ 5 లక్ష రూపీస్ ఈజ్ పేయింగ్ పర్ మంత్. థ్యాంక్ యూ.